అల్లండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ సన్ లైఫ్ హిస్టరీ అకింగ్ సో మేము ఈరోజు టేస్టీ టేస్టీ జొన్న దోశ చేసుకున్నాం అన్నమాట మీకు రెసిపీ చూపిస్తాను నెక్స్ట్ టైం సూపర్ టేస్టీ ఉంది ఇంకా మహారికనేమో ఒక దోశ తినింది ఇంకా స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకొని చేయి కాల్చుకున్నాం అన్నమాట కాల్చుకున్నందుకు నేను పెట్టాల్సింది అమ్మ అమ్మగారికి స్క్రాంబుల్డ్ ఎగ్ బ్రెడ్ మంచి ఉంది దోశ తినమంట తినట్లే బ్రెడ్ శాండ్విచ్ తింటుంది ఒక దోశ బ్రెడ్ శాండ్విచ్ సో మీకు ఈ రెసిపీ స్క్రాంబుల్డ్ ఎగ్ రెసిపీ కావాలంటే కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇదన్నమాట టేస్టీ టేస్టీ బ్రెడ్ శాండ్విచ్ చీజ్ లాగా ఉంది ఎగ్ ఇంకా ఇంకా మొత్తం పెట్టేసి నేను పెడతాను చేయగాల్చుకుని ఇంకా నేను పెట్టాల్సింది ఎలా ఉంది సూపర్ ఉందా షల్ ఐ టేస్ట్ వన్ పిచ్ జాన్ మెడ్ కాబట్టి టేస్ట్ టేస్ట్ గా అసంగా ఉంది సూపర్ ఉంది అండి చేసిన స్క్రాంబుల్ ఎగ్ నేను ఏం చేసానంటే స్క్రాంబుల్ ఎగ్ కొంచెం మిరియాలు పోయేసా కొంచెం ఎమ్మెల్గా ఉంది నేను కలిపాను స్క్రాంబుల్డ్ ఎగ్ చేయి కాల్చుకున్నా నేను చేయి కాల్చుకున్నానని చిన్న కలిపాను అన్నమాట సూపర్ ఉందండి అస్సం ఉంది స్క్రాంబుల్డ్ ఎగ్ బ్రెడ్ శాండ్విచ్ చేసుకోండి సార్ దీంట్లో మీకు కావాల్సిన ఆనియన్స్ మీరు దీన్ని శాండ్విచ్ లాగా చేసుకోండి శాండ్విచ్ లాగా చేసుకోవచ్చు నేను బ్రౌన్ బ్రెడ్ పైన చేసుకున్నాను నార్మల్ బ్రెడ్ చీజ్ వేసుకొని చీజ్ వేసుకోవచ్చు మేనేజ్ సాస్ వేసుకోవచ్చు చీజ్ వేసుకోవట్లే చీజ్ ఉంది కానీ వేసుకోవట్లే అక్క పర్ఫెక్ట్ బ్రెడ్ శాండ్విచ్ ఫ్యాట్ ఉందని చూపిస్తాను ఎగ్ బ్రెడ్ శాండ్విచ్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇంకా ఎగ్ వెరైటీస్ అయితే అసలు చెప్పక్కర్లేదు చాలా బాగుంది సూపర్ ఉంది బై నేను చిట్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ బై ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఈరోజు మా నేను ర్యాండమ్ లాగా పెడుతున్నాను అనమాట అంటే 2 డేస్ వ్లాగ్ అనమాట ఇక్కడ మా చిన్నోడు వాళ్ళ స్కూల్ ఆన్లైన్ అసెంబ్లీకి న్యూ వర్డ్ చెప్పాలన్నమాట వీడు సో అది ప్రిపేర్ అవుతున్నాడు కదా చూసేసేయండి మళ్ళీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి లైఫ్ అండర్స్కోర్ విత్ అండర్స్కోర్ శ్రీ అనమాట సో నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి సో ఈరోజు వ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామండి సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా సో ఎంజాయ్ ద వ్లాగ్ కండుపిల్లి ఇది ఇది కండుపిల్లి మీకు లా జరుగుతుంది రికార్డింగ్ పెట్టిందా లా జరుగుతుంటే దొంగ తిట్టపోయింది వెళ్ళి పెట్టి స్టూడెంట్ లేదు క్లాస్ జరుగుతుంది ఆన్లైన్ క్లాస్ కానీ స్టూడెంట్ లేదు అరే దొంగ నువ్వేం చేస్తున్నావురా దొంగ అరే బుల్లి దొంగ బుల్లి దొంగ చిన్నపిల్లి అట్లా మరి ఎట్లా వస్తుంది ఇందాక వచ్చి చూసిన మీ సార్ అక్కడ చెప్తున్నారు ఆ బెలూన్లు ఊగుతున్నాయి కదా బెలూన్లు ఊగుతుంటే అక్కడనే చూస్తున్నాడు ఆ బెలూన్ల వైపు ఆ బెలూన్ ఆ మూలకు ఉన్నాయి కదా బెలూన్లు అవి ఇక ఇది ఊగుతూ ఉన్నాయి ఇందాక అటు నుంచి అక్కడక్కడ మూవ్ అవుతున్నాయి కదా రౌండ్గా
అదే చూస్తున్నాడు క్లాస్. మీ సార్కే చెప్తున్నాడా మీకు కదా క్లాస్ చెప్పేది. ఓయ్ ఇక్కడ బాగుంది నీకు కడియం. కడియమా ఏమంటారు రాగిది కడియం. గన్ను బాబు ఏం క్లాస్ ఇది? విచ్ క్లాస్? ఫిజిక్సా? ఫిజిక్స్ వచ్చా నీకు మంచిగా? ఏం లెసన్? స్పిరికల్ స్పిరికల్ మిర్రర్. ఏంటది నాదేది? దొంగ తినేశాడు. తినేసావా? ఓ ఎక్కడ పెట్టినా అక్కడ పెట్టుకున్నావా? మా మిషన్ మీద అంతా ఎట్లా పెట్టారో మొత్తం బెస్ట్. అయ్యో మొత్తం స్టోరేజ్ అయిపోయింది నా మిషన్. ఎందుకు ఏమైతే నాకు తెలుస్తే ఏం పడిపోతావు? ఏం పెట్టావు? ఏం పెట్టావు? అయ్యా అవునా దొంగ ప్రొఫెషనల్ కెమెరా. నాది కాదు వేరేది. నాది దొరకదుగా, నేను సీక్రెట్గా దాచు. సీక్రెట్ ప్లేస్. ఏమున్నాయి దగ్గర లేవు బ్యాగ్స్. ఏమని చేస్తుంది నాకు? తెలుసు ఎక్కడ ఉన్నాయా? ఎక్కడున్నాయా? యూజ్లెస్ కదా. అవునా ఏ కబోర్డ్లు ఉన్నాయి? అయ్యా నా సీక్రెట్ ప్లేస్ అన్నీ తెలుసు. దొంగ ఎక్కడ ఉన్నాయిరా? తెలిసిందిరా ఎరగొట్టావా? అరే ఎందుకు ఎరగొడతావు జరు? బాగుంది కెమెరా. ఇప్పుడు పాతకాలం లాంటిది అలాగే ఉండది. చాలా ఒకటే చాతి ఒకటే చేతి కింద చేతికి పెట్టుకోలేదురా? జస్ట్ ఈ వేళ్ళతో పెట్టినందుకు రెడ్గా అయిందంటే ఒకటే చేయి పెట్టుకోండి. అదే పెట్టుకున్న నిద్ర రాలేదని 12 లేసి కడిగేసుకున్న. 10 పెట్టుకున్నదా? అంతే 2 అవర్స్. ఫస్ట్ కడుక్కోవాలి. ఎందుకు ఎందుకు మూల పెట్టింది కీబోర్డు? ఎంత మంచి కీబోర్డు చూడు అసలు. ఎంత మంచి కీబోర్డు కొనుక్కున్నది. సెట్ కీబోర్డ్ మౌస్ సెట్ అన్నమాట. సో ఇదన్నమాట మారికది మొత్తం సెట్. చపాతి రోల్ కర్రీ. వావ్ ఏంటది? హర్షీస్. హర్షీస్ సిరప్ తింటుంది ఇట్లా నాకు చిక్కలేసి. అయ్యా తల పోసుకున్నా ఆకాశి చంద్రముఖ వారి కళ్ళకి తగిలింది నేను చుట్టూ పాపం. అవునా? ఐ హేట్ చాక్లెట్ ఫ్లేవర్. కర్రీ వేసుకోలే? కర్రీ బాగుందా? కర్రీ పడేసింది. ఇవంతా ఏ పని చేసినా అన్ని ఇట్లా పడేస్తుంటది అనమాట. ఇది కొన్ని ఇక్కడ మహారిక ఏ పని చేసినా అలా పడేస్తుంటది. ఒకసారి ఏమైందంటే మహారికకు ఐస్ క్రీమ్ పెట్టాను అనమాట ఒక బౌల్లో కిచెన్ లో. ఐస్ క్రీమ్ పెట్టగానే బౌల్
ఇంటికి ఐస్ క్రీమ్ పెట్టినాక ఇలా అనేసామని బాగా వాటర్ చూసుకోలేదు అందుకే ఇలా ఐస్ క్రీమ్ వరేసి తిందా ఐస్ క్రీమ్ పెట్టినాం కాబట్టి వాటర్ అంటే ముందే పడేయచ్చు కదా కాదు అలాంటిది అనమాట మారిక మా తల్లి రాక్షసిది ఏం చేస్తుందో చూద్దాం మారిక మొత్తం తినేసే ఇప్పుడు చికెన్ చేస్తా కదా అప్పుడు తినొచ్చు కదా తెలుసుకొని ఉంచుకుంటా ఏ చీకట్లో ఏం చేసింది ఉందా ఏం చేస్తుంది ఏది అక్కేది ఎక్కేదిరా ఏం పెడుతుంది అక్కడ నేను చికెన్ చేస్తుంది నేను సినిమా చేస్తున్నా నీ ముగ్గురిని పెట్టి త్రీ మంకీస్ అని చూసా నువ్వే పెద్ద మంకీ కదా నేను సుమాది స్ట్రెస్ ఎపిసోడ్ వన్ స్ట్రెస్ సుమక్కన ఉంది కదా ఏం చేస్తా ఫోన్ తని కన్నప్పులు వస్తుంది చూస్తుంది రాక్షసిది భయపడినా ఇప్పుడు నేను భయపడ్డానా ఇప్పుడు భయపడ్డానా నేను భయపడ్డానా ఏ వద్దమ్మా భయపడ్డాను నేను ఇప్పుడు భయపడ్డా చికెన్ ఈజ్ గెట్టింగ్ రెడీ ఏ చికెన్ రెడీ అయ్యింది ఇంకా అవ్వలే ఏ తీయక ఊరికే ఏందది ఏందది చూడు చికెనా కారం పడుతుంది గరం మసాలా ఎట్లుంది ఉందా టేస్ట్ ఏం తింటురా నువ్వు చికెన్ కాలుతుంది అన్నం నువ్వేం తింటున్నావు తెలీదా తెలీదు కాబట్టి అడుగుతా చెప్పు చికెన్ నేను కూడా చపాతి పెట్టుకున్నా చికెన్ తో నంచుకోవడానికి ఎక్స్ట్రా చపాతీలు ఉన్నాయి హాట్ ప్యాక్ లో ఉంది చూడు ఇద్దరు నిమ్మకాయ పిచ్చోళ్ళండి ఈడు ఈ చిన్న కోతి ఈ పెద్ద కోతి చూడండి నీ గురించి అట్లా మాట్లాడుకోవద్దు చిన్ను నీ గురించి అట్లా మాట్లాడుకోవద్దు చిన్ను